మేషం మేష రాశి ప్రజలకు లైవ్ మ్యూజిక్, మోటార్ బైక్స్ రైడింగ్, లేటెస్ట్ ప్రోగ్రాంలు చూడటం లాంటి వాటిని ఇష్టపడతారు. వృషభం వ్యాయామం చేయడం, సంగీతం, గానం, పెయింటింగ్ లేదా శిల్పి, చేపలు పట్టడం, మొక్కలు నాటడం లాంటి పనులపై అభిరుచిని కలిగి ఉంటారు. కొన్నిసార్లు విభిన్నమైన క్రీడలపై కూడా ఆసక్తి కనబరుస్తారు. మిథునం టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడలపై అభిరుచి ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో వెబ్లో శోధించడం, బుక్ క్లబ్ అడ్రసింగ్, నూతన భాషలు నేర్చుకోవడం, కంపోజ్ చేయడం లాంటివి ఇష్టపడతారు. కర్కాటకం కర్కాటక రాశి ప్రజలు ఎక్కువగా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఇంట్లోనే ఉంటూ వంట, వ్యవసాయం లాంటివి చూసుకోవడం అంటే ఇష్టం. కొంతమంది సముద్రయానం, ఎగ్జిబిషన్ హాల్స్ సందర్శించడం, చదవడం, సేకరించడం లాంటి వాటిపై అభిరుచి కలిగి ఉంటారు. సింహం రాశి డాన్సింగ్, పెయింటింగ్, స్పోర్ట్స్, రీడింగ్, ట్యూనింగ్ ఇన్ మ్యూజిక్, ఇంటీరియర్ డెకరేషన్ లాంటి తదితర పనులపై ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా నూతన వ్యక్తులను కలవడం అంటే ఇష్టం. కన్యా రాశి ప్రజలు ఏదైనా నేర్చుకోవడంలో నిపుణులు. భూమికి సంబంధించిన మొక్కల పెంపకం, చేతి వృత్తులు, ఉద్యానవనం లాంటి వాటిపై ఆసక్తి కలిగి ఉంటారు. ఇదే సమయంలో వీరికి చదవడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఇంటర్నెట్ వాడకం యానిమేట్, కంపోజింగ్ లాంటి విషయాలపై మక్కువ చూపిస్తారు. అంతేకాకుండా రచనలు, డ్రాయింగ్ లాంటి వాటిపై కూడా సరదా పడతారు. తులారాశి వారు తమకు అనుకూలంగా ఉండే అభిరుచులపై ఆసక్తి చూపిస్తారు. అంటే సంతృప్తికరంగా ఉండే అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఏదైనా నూతన విషయాలు కనిపెట్టడం, నాటకాలు, సంగీత కార్యక్రమాలకు హాజరు కావడం, పెయింటింగ్, హై ఎండ్ ఫుడ్, ప్రయాణాలు చేయడం లాంటి వాటిపై ఆసక్తి చూపుతారు. ఇవి కాకుండా ఆభరణాలు సేకరించడం, సోషల్ క్లబ్ లాంటివి అదనపు ఆసక్తులు. వృశ్చిక రాశి ప్రజలు నీతి సంకేతాలను ఇష్టపడతారు. స్థిరమైన వాటిని లోతుగా నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. సాధారణంగా వీరికి వ్యాపారాన్ని వృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉంటుంది. స్టార్ గేజింగ్, ఆటలు ఆడటం, క్రిస్టల్ గేజింగ్, మ్యూజిక్, రత్నాలు సేకరించడం, ధ్యానం వంటి వాటిపై అభిరుచిని కలిగి ఉంటారు. విశ్రాంతి సమయంలో సంగీతం వినడం, రిఫ్రెష్ అవ్వడం లాంటివి చేస్తారు. అంతేకాకుండా విభిన్న ఆసక్తుల కోసం చూస్తారు. ధనస్సు రాశి ప్రజలు అగ్ని సంకేతాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు అధిక ధైర్యవంతులు. ప్రయాణాలు చేయడం, బహిరంగ శిబిరాలు చదవడం, సాహసేపత క్రీడల్లో పాల్గొనడం, నూతన విషయాలను తెలుసుకోవడం, నూతన ప్రదేశాలను సందర్శించడం మొదలైనవి వీరు ఇష్టపడతారు. అంతేకాకుండా వీరి జీవితానికి సుదూరంగా ఉండే వాటిపై ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా వీరు మంచి ఆహార ప్రియులు. వివిధ భాషలు నేర్చుకోవడం, బెట్టింగ్, కంటెంట్ రైటింగ్ లాంటివి వీరికి అదనపు అభిరుచులు. మకర రాశి ప్రజలు స్వీయ పరిశీలకులు. ఆచరణీయమైన వాటినే ఎక్కువగా ఇష్టపడతారు. విలువైన వస్తువులు తయారు చేయడం, తోటపని, చదవడం, ఊహాత్మక వెంచర్లు, పెయింటింగ్ లాంటి వాటిపై కూడా ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా వీరు మంచి ఆహార ప్రియులు. విలువైన కళాకృతులు చేయడం ఈ వ్యక్తులకున్న మరో అభిరుచి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం అంటే వీరికి ఇష్టముండదు. ప్రయోజనమున్న వాటి కోసమే సమయాన్ని వెచ్చిస్తారు. కుంభరాశి వారికి చదవడం అంటే ఇష్టం. అందుకే మంచి విద్యావంతులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. విశ్రాంతి సమయంలో కంప్యూటర్ గేమ్స్ ఆడటం, పజిల్ పరిష్కరించడం, నూతన విషయాలను డిజైన్ చేయడం, నెట్ రైడింగ్, కమ్యూనిటీ వర్క్, అవుట్డోర్ వ్యాయామాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ లాంటి వాటిపై ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా జీవితం ఎప్పుడూ విభిన్నంగా ఉండాలని ఆశపడతారు. మీనం అన్ని రాశుల్లో కంటే మీనరాశి వారిని సున్నితమైన వారుగా పేర్కొంటారు. వీరికి నీటి సంబంధిత ఆటలు, వ్యాయామాలను ఇష్టపడతారు. విశ్రాంతి సమయంలో సంగీతం, డాన్స్, చదవడం, సినిమాలు చూడటం, ఫిషింగ్, వాటర్ స్పోర్ట్స్, వంట, ఫర్నిచర్ డిజైన్ లాంటి పనులపై అభిరుచిని కలిగి ఉంటారు.
అంతేకాకుండా సముద్ర తీరాలకు వెళ్లి సర్ఫింగ్ చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. వాటర్ స్పోర్ట్స్ అంటే వీరికి అమితమైన ఇష్టం. గమనిక, కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని ధృవీకరించలేదు.